الحمد لله الذي أنزل الشرائع وأمر بتعظيم الشعائر وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شرع لعباده تتئيب الخواطر ومراعاة المشاعر وأشهد أن محمدًا عبده ورسوله المبعوث بالبشائر والنذائر صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليمًا كثيرًا إلى يوم ينجى المتقون من الأهوال والمخاطر أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله يؤتكم كفلين من رحمته ويجعل لكم نورا تمشون به ويغفر لكم والله غفور رحيم ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ప్రవక్తలందరిపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, మన శ్వాస పీల్చుకుంటున్న ఈ పవిత్ర మాసం ఖురాన్ అవతరించిన మాసం. ఈ మాసానికి గల ఘనత విశిష్టత కేవలం అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అవతరణతోనే లభించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖురాన్ గ్రంథ అవతరణతోనే ఈ మాసంలోని ఒకే ఒక్క రాత్రి లైలతుల్ ఖద్ర్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా 1000 మాసాల కన్నా ఘనాపాటిదిగా పేర్కొనడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ కృపానుగ్రహాలతోటి మనం 2 దశకాలను పూర్తి చేసుకొని చివరి దశకంలో అడుగుపెట్టాం. ఇక మన తపన, తపస్సు, ధ్యేయం, కర్తవ్యం, లక్ష్యం ఆ ఘనమైన రేగిని ఎలా అన్వేషించాలి, అలా మన అన్వేషణ ఎలా ఫలించాలి అన్న దాని మీదే మన దృష్టి అనేది మనం కేంద్రీకరించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ మహదవకాశాన్ని మనందరికీ ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ మాటను ముందుకు తీసుకెళ్తున్నాను. అభిమానమిత్రులారా, ఈ మాసానికి, ఈ రేయికి ఇంత ఘనతను ప్రసాదించడానికి కారణమైన ఖురాన్ గ్రంథం మన నుండి ఏం కోరుకుంటుంది? అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వనునజ్జిలు మినల్ ఖురాన్ మా హువ షిఫాఉన్ వ రహ్మతుల్ లిల్ ముమినీన్.
ఈ గ్రంథ అవతరణ ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త మానవుల మానసిక రుగ్మతలను దూరం చేయగోరుతున్నాడు. సమస్త మానవుల్ని తన కరుణ ఛాయలో తీసుకోవాలనుకుంటున్నాడు. తన కరుణ కడలి కవాటాలను సమస్త మానవాళి మీద తెరవాలనుకుంటున్నాడు. అలాంటి మహత్తర గ్రంథం మన నుండి కోరుతున్నదేమిటి? అభిమానమిత్రులారా, ఖురాన్ని ఎందుతోనూ మనం కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రయోజనకరమైన విద్యలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటి మూలం అల్హమ్దులిల్లా ఖురాన్లో ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా సైన్స్ కానీ ఇతర విద్యలు కానీ ఇవి సృష్టిలో ఉన్న వాటినే, మనకు తెలియని వాటినే మన ముందర పెడతాయి. మరి ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఎవరు? విశ్వకర్త, సర్వలోకాలకు ప్రభు. కాబట్టి ఒకవేళ ఖురాన్లో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన, వృక్ష శాస్త్రానికి సంబంధించిన, జంతు శాస్త్రానికి సంబంధించిన, సాగర విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన, మానవ సృష్టికి సంబంధించిన విషయాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టి గురించి నిజ సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అయితే ఖురాన్ గ్రంథం సైన్స్ గ్రంథం కాదు. ఖురాన్ గ్రంథం వనమూలికల గ్రంథం కాదు. ఖురాన్ గ్రంథం సమస్త మానవాళి కోసం పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ కారుణ్యం. కనుక అభిమానమిత్రులారా, అభివృద్ధి అనేది ఆగిపోయింది ఒక దశలో. ఎందుకంటే నీటిని పరిశోధించాలంటే నీళ్లను దైవంగా కొలిచేవారు కనుక భయపడేవారు. నిప్పుని పరిశోధించాలి అంటే నిప్పుని దైవంగా కొలిచేవారు కనుక భయపడేవారు. చెట్టుని పరిశోధించాలి అంటే చెట్టుని దైవంగా కొలిచేవారు కనుక అస్హాబుల ఐక మనకు తెలిసింది భయపడేవారు. అయితే ఒక్క ఆయతతోటి ఈ మూఢ ఆచారాలన్నిటినీ ఖురాన్ పటాపంచలు చేసి పరిశోధనకు ఏది అతీతం కాదు అని ఘంటాపదంగా పేర్కొన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అఫరైతుముల్ మా అల్లదీ తష్రబున్, మీరు సేవించే జలాన్ని మీరు గమనించడం లేదా? మీరు దాన్ని ఆకాశం నుండి కురిపించారా లేదా దాన్ని కురిపించే వారము మేమా? కనుక నీటిని గురించి ఆలోచించిన నిజకర్త స్వామి ఎవడో మనిషి అర్థం చేసుకోగలడు. గాలిని గురించి ఆలోచించిన నిజకర్త స్వామి ఎవరు అర్థం చేసుకోగలం. కనుక ఖురాన్ ఎలా ఆహ్వానించింది ఆలోచించండి. అఫరాయితుమున్నారల్లతీ తూరున్, మీరు మండించే నిప్పు గురించి ఆలోచించారా? అంతుమ్ అంశ అతుమ్ షజరత అమ్ నహనుల్ మున్షిఉన్, దాని వృక్షాన్ని పుట్టించిన వారు మీరా లేదా దాన్ని పుట్టించిన వారం మేమా?
కనుక అభిమాన సోదరులారా, ఇలా ప్రతి ఒక్క సృష్టి రహస్యాన్ని ఛేదించమని, దాన్ని పరిశోధించమని విశ్వం మొత్తాన్ని ఆహ్వానించిన తొలి గ్రంథం ఏది అంటే అదే అంతిమ దైవ గ్రంథం ఖురాన్. కనుకనే ఆ తర్వాతి కాలంలో విద్యలు విజృంభించినంతగా అంతకు ముందు కాలాల్లో మనకు కనబడరు. కనుక అభిమాన సోదరులారా, ముస్లింలలో కూడా ఘనాపాటి శాస్త్రవేత్తలు ఉన్నారు. బహుశా వారి పేర్లు కాస్త ఆంగ్లంలోనూ ఇతర భాషల్లోనూ మారిపోవడం మూలంగా మనకు తెలియకపోవచ్చు. అయితే కొన్నిటికి పితామహుల్లాంటి యొక్క స్థాయి స్థానం కలిగిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అల్హమ్దులిల్లా మానవ చరిత్రలో ముస్లింలు గడిచారు అన్న విషయాన్ని మనం గమనించాలి. నేడు కూడా ఆ యొక్క క్రమంలో అనేక మంది కనబడతారు. అభిమాన సోదరులారా, ఇక ఖురాన్ గ్రంథం ఇలాంటి మహత్తర గ్రంథం, మన నుండి కోరేది ఏమిటంటే ప్రథమంగా మనం తీసుకున్నట్లయితే అభిమాన సోదరులారా, అదే ఖురాన్ని మనం చదవాలి, చదివించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వఅల్లమ, మీలో ఉత్తములు ఎవరు ఖురాన్ని స్వతహాగా చదవడం నేర్చుకొని ఇతరులకు నేర్పించేవారు. చదవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భాషాపరంగా చదవడం, రెండవది దాన్ని బాగా ఆకళింపు చేసుకుని చదవడం. కనుక ఈ రెండు విధాల ఖురాన్ని మనం చదవాల్సి ఉంది, చదివించాల్సి ఉంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఖురాన్ చదవడంలో ఎవరైతే తడబడతారో, నాలుక తిరగదు, అతి కష్టం మీదే పదాలు పలకాల్సి ఉంటుంది, వారికి రెండేసింతల పుణ్యం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఒకటి పారాయణం చేసినందుకు, రెండవది అలాంటి సాహసం చేస్తున్నందుకు. కనుక అభిమాన మిత్రులారా, ఇక ఎవరైతే బ్రహ్మాండంగా ఖురాన్ని పారాయణం చేస్తారో, ఖురాన్ విద్యలో నిపుణులై ఉంటారో, వారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా సమీప దైవ దూతల సరసన ఉంటారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక అభిమాన మిత్రులారా, అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమ్, చూపు లేదు ఆయనకు, గుడ్డివాడు, అంధుడు, కానీ ఖురాన్ని ఆయన చదివారు, కంఠస్థం చేసుకున్నారు. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో లేని సమయంలో ఇమామ్గా కూడా వ్యవహరించారు. ఆయనకు ఈ స్థాయి, ఈ గౌరవం ప్రసాదించింది ఒక్క ఖురాన్ మాత్రమే. కాబట్టి చూపు బాగుండి, ఆరోగ్యం బాగుండి, అన్ని విధాల సౌకర్యాలు ఉండి కూడా ఒకటి కాదు, పది కాదు, ఇరవై కాదు, 40 వసంతాలు అంటే రమజాను మాసాలు మన జీవితంలో వచ్చేసిన ప్రతి సంవత్సరం ప్రతి రమజాన్ ఖురాన్ గురించి మనం వింటూ ఉన్నా, ఖురాన్ గ్రంథాన్ని అరబీలో చదివేందుకు ప్రయత్నించకపోవడం క్షమించరాని నేరం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఒక్క నిమిషం కోసం ఆలోచించండి, మన పై అధికారి మన పేరిట ఒక ఉత్తరం రాశాడు, నెలల తరబడి ఆ ఉత్తరం జోలికే మనం వెళ్ళలేదు అంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు బుల్డోజర్ రాజకీయాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నేపథ్యంలో ఏమంటున్నాం? ముందస్తుగా మాకు ఏ యొక్క వారంటీ కానీ లేదంటే వార్నింగ్ లెటర్ కానీ ఇవ్వలేదు.
మరి అల్లాహ్ సుబ్హానహు వ తాలా శతాబ్దాల క్రితం వార్నింగ్ లెటర్ ఇచ్చాడు కదా, ఆ వార్నింగ్ లెటర్ని దాని భాషలో ఎంతమంది చదువుతున్నారు, చదివినా ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో, అర్థం చేసుకుంటున్నా ఎంతమంది వారి జీవితాల్ని మార్చుకుంటున్నారు. దీని మూలంగా మనం కోల్పోయేది కేవలం ప్రాపంచిక సంపాదించిన కాసింత సంపదలు మాత్రమే. ఖురాన్ గ్రంథాన్ని కనుక మనం చదవకపోతే, ఖురాన్ గ్రంథాన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే, ఖురాన్ గ్రంథానికి అనుగుణంగా మనం కనుక జీవించకపోతే, మన ఇహపరాల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, మనం ఖురాన్ వైపు మళ్ళాలి. ప్రతి సమస్యకు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు పరిష్కారం ఖురాన్లో పెట్టాడు. లోపం మనలో పెట్టుకొని లోకాన్ని నిందించడం సమంజసం కానే కాదు. ఈరోజు ప్రభుత్వ పగ్గాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తాను తలచిన వారికి ఇస్తానని చెప్పాడు కదా, మరి ఎవరికి ఇచ్చాడు, మనకెందుకు ఇవ్వలేదు అన్న ఆత్మ సమీక్ష మనలో బయలుదేరాలి. మనలో ఉన్న లోపాలను మనం దూరం చేసుకోవాలి. షిర్క్ అడుసుని మనల్ని ప్రక్షాళించే ప్రయత్నం చెయ్యాలి. జకాత్ వ్యవస్థను మనం నెలకొల్పాలి. ఇవేమీ చెయ్యకుండా మార్పు వచ్చేయాలి, వచ్చేస్తుంది అని కలలు కనడం అనేది అది పగటి కళ అవుతుంది, కానీ నిజమైన కళ కాజాలదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం మన నుండి కోరే రెండో యొక్క విషయం ఏంటంటే దాన్ని మనం కంఠస్థం చెయ్యడం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ సెలవిచ్చిన మాట, బల్ హువ ఆయాతుం బయ్యినాత్ ఫీ సుదూరిల్ లదీన ఊతుల్ ఇల్మ్. ఖురాన్ గ్రంథం రెండు విధాలుగా అల్లాహ్ సుబ్హానహు తాలా సురక్షితపరిచాడు. ఒకటి గ్రంథ రూపంలో, రెండవది మనుషుల హృదయాలలో. కనుక అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఖురాన్ని కంఠస్థం చేసేవారు, పూర్తిగా కంఠస్థం చేసేవారు అరబ్బు దేశాల్లో 20% మంది ఉంటే, అరబ్బేతర దేశాల్లో 80% మంది ఉన్నారు. అంటే ఖురాన్ గ్రంథం అరబ్బు ప్రపంచానికి సంబంధించిన గ్రంథం కాదు అనడానికి దీనికి మించిన ప్రబల నిదర్శనం మరొకటి కాజాల. ఖురాన్ గ్రంథాన్ని అరబ్బులు మాత్రమే బాగా చదవగలరు, ఇతరులు చదవలేరు, వారి భాష కాదు గనగ అని ఎవరైతే చెబుతారో వారి సాకు చల్లబోదు. ఎందుకంటే 80% మంది ఖురాన్ యొక్క కంఠస్థం చేసుకున్న వారు అరబ్బేతరులు ఉన్నారు. అలాగే మనకు ఉన్న హదీసు వేత్తల్ని తీసుకోండి, అధిక శాతం అనేది అరబ్బేతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం ధర్మం కానీ ఖురాన్ గ్రంథం కానీ ఒక ప్రాంతానికి ఒక భాషకి పరిమితమైన గ్రంథం ఎంతమాత్రం కాదు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఖురాన్ గ్రంథాన్ని మనం కేవలం కంఠస్థం చేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మూడవ యొక్క విషయం ఏదైతే ఉందో, ఖురాన్ గ్రంథం గురించి ఆలోచించాలి, యోచన చెయ్యాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిస్తున్నమాట, అఫలా యతదబ్బరూనల్ ఖురాన్ అమ్ అలా ఖులూబిన్ అక్ఫాలుహా. వీరు ఖురాన్ గురించి యోచించడం లేదా, లేదా తా వీరి హృదయాలకు తాళాలేమని పడి ఉన్నాయా? అలాగే అల్లాహ్ సుబ్హానహు విశ్వ మానవాళి గురించి చెప్తున్నారు, వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహ్ లవజదు ఫీ ఇఖ్తిలాఫన్ కసీరా. ఓ ప్రజలారా, ఈ గ్రంథమే కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి కాకుండా వేరే వ్యక్తి యొక్క రచన అయి ఉన్నట్లయితే ఇందులో అనేక భిన్నాభియొక్క విషయాన్ని మీరు చూసేవారు. కనుక పరిశోధించండి, ఇది దైవ గ్రంథము, ఇందులో ఎటువంటి సందేహమే లేదు. కనుక ఖులిల్ హక్కు మిర్ రబ్బికుం, ఇది మీ ప్రభు తరపు నుంచి వచ్చిన పరమ సత్యము. ఫమన్ షా మిన్కుం ఫల్యూమిన్ వమన్ షా మిన్కుం ఫల్యక్ఫుర్. ఇష్టమున్నవారు విశ్వసించవచ్చు, ఇష్టం లేనివారు తిరస్కరించు, ఆ స్వేచ్ఛ మీకు ఉంది. అయితే ఇది మీ ప్రభు తరపు నుంచి, మీ అందరి ప్రభు తరపు నుంచి వచ్చిన గ్రంథం అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా పిలిపిస్తున్నాడు. ఇక అభిమాన సోదరులారా, అంతిమంగా ఖురాన్ మన నుండి కోరేది ఏమిటంటే, ఖురాన్ ఏ సత్సమాజాన్ని నిర్మించగోరుతుందో ఆ సమాజం గురించి, ఆ పరిపూర్ణ సందేశం గురించి సమస్త మానవాళికి మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వఅన్జల్నా ఇలైక జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం.
లఅల్లహం యతఫక్కరూన్, వారి వైపునకు అవతరింపజేయబడిన గ్రంథాన్ని విషదపరిపరచి విడమరిచి చెప్పడానికే మేము ఈ గ్రంథాన్ని నీ మీద అవతరింపజేశామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, రబీఉ బిన్ అనస్ రహిమహుల్లా గారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గనక మనం అనుసరిస్తున్నట్లయితే, ఆయన ఎలాగైతే సమస్త మానవాళిని ఖురాన్ వైపునకు ఆహ్వానించాడో మనము ఆహ్వానించాలి, ఆయన ఎలాగైతే సమస్త మానవాళిని భయపెట్టారో మనము భయపెట్టాలి. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు? లఖద్ జాఅకుమ్ రసూలుం మిన్ అన్ఫుసికుమ్ అజీజున్ అలైహి మా అనితుమ్ హరీసున్ అలైకుమ్ బిల్ ముమినీన రౌఫుర్ రహీమ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి మేలు కోరిన కారుణ్యమూర్తి, అలాంటి కారుణ్యమూర్తి మీద అవతరింపజేయబడిన కారుణ్య గ్రంథం ఏదంటే ఖురాన్. వీరిద్దరి ద్వారా మానవాళికి ప్రసాదించబడిన యొక్క జీవన సంవిధానమే కారుణ్య ధర్మమైన ఇస్లాం. కనుక అభిమాన సోదరులారా, అలాంటి గ్రంథాన్ని, అలాంటి ప్రవక్తను, అలాంటి ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు అనుగ్రహించినందుకు గాను మనం వేల వేల కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా వీటిని ఒక అమానతుగా భావించి మానవాళి వరకు చేరవేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలానే మనం చెయ్యాలి, చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.